గిరిజన విద్యార్థులు సొంత భవనం కొరకు ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేదని కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు సొంత భవనం మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రవి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహం ఆవరణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. फोटो भी ना पढ़ना नहीं, फोटो भी ना पढ़ना नहीं. मालो, पालो ना है मालो ना. हाथ निकालो तो हाथ निकालो, खाली डायरेक्ट डालो, हाथ निकालो. दूध है पानी होगा, दूध ही नहीं करो. वाला तो नहीं, वाला तो नहीं, वाला तो नहीं. ఏం చేస్తున్నావు? విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన విద్యార్థులు సొంత భవనం కొరకు ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు గిరిజన హాస్టల్ బాలికల కళాశాల వసతి గృహం సొంత భవనాన్ని ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకొని బిల్డింగ్ పూర్తి చేసుకొని రేపటి 1వ తారీఖున ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. కాబట్టి అట్టి యొక్క శుభ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యుల గారికి కేసీఆర్ గారికి గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే గత పాలకులు ఏవైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా గిరిజనులకు విద్యార్థులకు కానీ ఎక్కడ కూడా ఏ యొక్క సహాయ సహకారాలు అందించిన దాఖలాలు లేవు. ఓట్ల రూపకంగా వాడుకోవడమే తప్ప ఇప్పటిదాకా ఏ విద్యార్థులకు కూడా గత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, హాస్టల్ ఇవ్వకపోవడం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే గిరిజనులకు అందాల్సిన ఆత్మగౌరవం ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఈరోజు అంతా ఉన్నది. ఈరోజు ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసి గిరిజనుల యొక్క గ్రామ సర్పంచులుగా ఈరోజు రాజకీయంగా కూడా ఒక దారిని చూపించారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఏదైతే విద్యార్థులు ఏదైతే అవస్థపడుతున్నటువంటి హాస్టల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఈ గతంలో ఏదైతే ఎదుర దగ్గర ఉన్నదో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, గిరిజన బాలికల కళాశాల వసతి గృహం ఏర్పాటు చేశారు, శంకుస్థాపన కూడా చేశారు. ఆ రోజు చేసిన వెంటనే మేమందరం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులను కలవడం జరిగింది. అన్న మేము అడవిలోకేళ్ళు వచ్చినాం, మళ్ళీ ఎదురులో పెట్టిరు, టౌన్కి చాలా దూరం అవుతుంది, రేపన్నాడు అక్కడేమన్నా అగత్యాలు జరుగుతాయి, మహిళల పట్ల దాడులు జరుగుతాయి, ఆ విద్యార్థులు నష్టపోతారు, అలాంటిది ఏమైనా జరిగితే మన కాన్సెన్సీలో అని చెప్పేసి మేము మొరబెట్టుకున్న వెంటనే బిడ్డా ఇది ఏదైతే మీకు టౌన్లో ఎక్కడైతే జాగ ఉందో అక్కడ ఖచ్చితంగా పెట్టిస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడమే కాక ఇక్కడ బీపీహెచ్ఎస్ స్కూల్ మహబూబ్ నగర్ నడి బొడ్డున బీపీహెచ్ఎస్ స్కూల్ పక్కన చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ కాలేజ్, ఇటుపక్క చూసుకుంటే గర్ల్స్ హాస్టల్, అతి సమీపంలో బస్టాండ్కి అతి సమీపంలో ఈరోజు మహబూబ్ నగర్ నడి బొడ్డున ఈరోజు ఈ హాస్టల్ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం అందరం కూడా, గిరిజన జాతి అందరం కూడా ఈరోజు రాష్ట్ర మంత్రివర్య గారికి ఈరోజు పాలాభిషేకం చేస్తూ జాతి మొత్తం కూడా ఈరోజు కష్టపడి పనిచేసి గిరిజనులకు వెన్నట్టు ఉండి పనిచేస్తున్నటువంటి ఈరోజు నాయకుని మనం గుండెల్లో పట్టుకొని చూసుకోవాలి, వారి కొరకు మనం అందరం కూడా కష్టపడి ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.